Prema Vivaham Chesconi Santoshangavuna Mamalni, Ververe Kulala Karananga, Stanika Vo Praja Pratinidi, Police Lapai Tivra Vutritichi, Tanabarianu, Tanakukakunda Chesarani, Vo Bartha, Podalkuru Station Mundu, Vilekarla Sama Vesamlo, Avithan Victim Chesaru, Athani Vivarala Merku, Nelluru Rural Mandalam, Kakupalli Chendina Seshasai, Podalkur Mandalam, Maripalli Gramaniki Chendina, Sivapriya, Prema Vivaham Chesconaru. Jilla SPini, Rural DSPini Kalisi, Tamaku Rakshana Kalpinchalani Koraga, Iruvarkala Variki, Counseling Ichi, Jilla Adikarlu, Pamparu. Kani, O Pramukha Praja Pratinidi, Political Vutriki Lonai, Mammalni Police Lu Vedisarani, Badithulu, Avithan Vektim Chesadu. Abba I Badiki Vundalante, Nuvu Amma Nanalato Kalisi Vundalani, Amma ini Bedirinchinatlu, Badithulu, Arapincharu. Yalakaina, Tanaku, Tanabarianu, Apaginchalani, Badithulu Tarpanavaru Vedukuntunaru. Vari Iduvari Pelli Videolu, Amma I statement to Vunna Drusyalanu, Badithulu, Seshasayi, Media Kuchupinchadu. Abari Peru, Shubhriya, Meodro, Rundavela Padaharu, Minchi. College is also Napadinchi, Mistapati Payments Kuna, Adi Valinto Alapotelsu, Janasal Valinti Kodel Madi, Nodasu, ECB, Valdi, NTC, Osi, Kata, Poinella, Marchi, Padota Redi, Amai Hyderabad, Amai Kata, Amai Mindo Telsi, Naku Force Jasnaru, Palantan Jasnaru, Anjepe, and Raman Jepe, Peligas Kuna Pilchiti, Pedro Aninchi, Hyderabad Ninchi, Kerala Kili, Idrum. Marriage is not. Anitochin Taravata, Nelur Bocho, Yellow Paul Hyderabad, a missing case better. Missing case between Taravata Akada, Essayer Martadero, Essayer Toga, my Martadin, you recording for Pichamo, Ada Told Jesero, Dandra Nelu Roral of Malla case better. Malla case between Taravata, Narusar taking the picture. Pathas A, Karanabumaru, Rashmara, Samaksholo, Ether counseling itchi, Ether counseling itcheru, Amai name, Valinto Jata, 1 hour Martad picture. మాట్లాడి పిచ్చిన తర్వాత ఆ అమ్మాయి నా ఇష్టపూర్వకంగానే అబ్బాయితో ఉంటున్నాను నేను ఇంటికి రానని చెప్పి ఆ నుంచి నేను వెళ్ళిపోవడం జరిగింది నేను ఎల్లో రూరల్ స్టేషన్కి వెళ్ళి రూరల్ లో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి కై ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ కూడా తీసుకున్నారు ఆ రూరల్ ఎస్ఐ మస్తాన్ రావు సార్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిపిస్తారంట కానీ పోలీసులు పట్టించుకోలేదు మళ్ళా రెండో రాగిన తర్వాత మళ్ళా వాళ్ళు మా ఇంటికి ఆరు కార్లు వేసుకొచ్చి అమ్మాయిని తీసుకెళ్ళాలని చూశారు ఆ రోజు మేము ఇంట్లో లేము మా ఇంట్లో వాళ్ళు భయపెట్టి బెదిరించి చేశారు నేను ఆ రోజు నేరుగా వెళ్ళి ఎస్పీని కలిశాను ఎస్పీని కలిసి ఆయన మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళమన్నారు డిఎస్పీ దగ్గర ఉన్నాను డిఎస్పీ దగ్గర నుంచి సిఐ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడారు ఆడు ఉంటే మిమ్మల్ని కేసు బుక్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మళ్ళా స్టేట్మెంట్ నెల్లూరు రూరల్లో పోర్ట్రేట్ సార్ గారు అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నా ఇష్టపూర్వకంగానే నేను చేసుకున్నాను ఆ అమ్మాయిని నన్ను బలవంతంగా నాన్ను నా భర్తని భయపెట్టి చేస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దాని తర్వాత పోలీసులే మాకు చెప్పారు కొద్ది రోజులు క్యాస్ట్ ఎంత క్యాస్ట్ మ్యారేజ్ కదా కోపాలు తాపాలు ఉంటాయి కొద్ది రోజులు మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పారు సో వాళ్ళకి ఆట గౌరవించి నేను బయటికి వెళ్ళిపోయా కొద్ది రోజులు ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా పదలకూరులో 3 రోజుల క్రితం మిస్సింగ్ కేసు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది మిస్సింగ్ కేసు పెట్టి మా ఇంట్లో వాళ్ళకి పోలీసు వాళ్ళని పిలిపించి బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు వచ్చి పదలకూరులో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కానీ ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది పదలకూరుకి వెళ్తే నన్ను బలవంతంగా అయినా నన్ను తీసుకెళ్ళిపోతారు నాకు అక్కడ రక్షణ కల్పించు అది మా సొంతూరు ఆల్రెడీ మరియు పొలిటికల్ పార్టీ ది గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు ఆయన పామర్దంట మధురెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ రోజు నన్ను ఆ అమ్మాయి పద సిఐతో అది పనిగా చెప్పింది డిఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పారు ఫస్ట్ మమ్మల్ని నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే సిఐ గారు మంచితనంతో చాలా మంచిగా అతి పనిగా నేనున్నాను నేను వాళ్ళు ఎవరన్నా మీ చేయి మిమ్మల్ని ఏమన్నా చేస్తే నేను చెప్తారని నేను చూసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి అసలు 10 సార్లు చెప్పింది 10 సార్లు నేను వచ్చే ప్రసక్తే లేదు పదలకూరుకి పదలకూరుకు వస్తే నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతారని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది అయినా సరే సిఐ గారు లేదు నేనున్నాను అడేం జరగదని చెప్పి మా అమ్మాయిని నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొచ్చి కనీసం నన్ను ఆ అమ్మాయితో మాట్లాడించకుండా కనీసం ఆ అమ్మాయిని కనిపించనీయకుండా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపించి 5 గంటల అమ్మాయిని సిఐ రూమ్ లో పెట్టుకొని ఒక సిఐ ఒక ఎస్ఐ ఇద్దరు కలిసి కూర్చొని ఆ అమ్మాయిని బలవంతంగా ఆ అమ్మాయి చేత సంతకం చేపెట్టించి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా మా వాళ్ళు చూస్తున్నారు నేను ఏడస్తా వెళ్ళింది బలవంతంగా నా సాయి చూస్తూ దీంట్లో మాత్రం దయచేసి డీజీపీ విజయవాడ డీజీపీ గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా నేను చేతులు జోడించి కోరుకుంటున్నా నాకు దయచేసి నా భార్యను
నాకు అప్పగించండి, దయచేసి నాకు న్యాయం జరగండి, న్యాయం చేసేలాగా చేయండి. మీకు చేతులు జోడి ఒకటి నేను అడుగుతున్నా మీడియా ముఖంగా కూడా సార్, ఇష్టం లేకుండా ఏ ఆడపిల్లనైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోగలనా? నెల రోజులు సార్, ఈ రోజుతో నెల రోజులు నాతో కాపురం చేసింది నెల రోజులు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఈ విషయం నేను ఇప్పుడు చెప్తున్నా, మొన్నే నేను కేరళలో టెస్ట్ చేయించా, కానీ ఆ అమ్మాయిని బలవంతంగా ఈరోజు తీసుకెళ్లారు. బలవంతంగా వాళ్ళ ఏరియా ఇది పొదలకూరు, వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి అందరూ కూడా ఆ అమ్మాయిని వాళ్ళందరూ కూడా 100 మంది వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా భయపెట్టి ఒకరికి కనీసం నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నాతో వచ్చిన మా రిలేటివ్స్ కానీ ఎవరిని కూడా ఆ అమ్మాయితో మాట్లాడనీయకుండా వన్ సైడ్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నా మీద నన్ను భయపెట్టారు. ఆ అమ్మాయిని ఏదో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం 8 సంవత్సరాల నుంచి కష్టపడ్డా జగన్మోహన్ రెడ్డి కోసం. నేను అదే పార్టీలో ఉన్నా, నేను విద్యార్థివర్గ నగర అధ్యక్షుడిని. లాస్ట్కి నాకు దిక్కు లేకుండా అయిపోయింది. కనీసం నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు నాకు సహాయం చేయడానికి. దీని మీద దయచేసి గౌరవ సీఎం గారిని నేను ఇదే కోరుకుంటున్నా సార్, నాకైతే అన్యాయం జరిగింది. నేను మీకు వీడియో రికార్డింగ్ చేపిస్తా, ఆ అమ్మాయిని నేను బలవంతంగా చేపెట్టానని వాళ్ళు నా మీద కేసు పెట్టారు. నేను వీడియో చూపిస్తా. నమస్తే సార్, నా పేరు శివప్రియ. నేను శేషసాయిని ఇష్టపడి వచ్చి పెళ్లి చేసుకున్నాను. మేము సెవెన్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాము. సో మమ్మల్ని నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, మమ్మల్ని ఎవరు వెతకొద్దు, మేము ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాము. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.